గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ థర్డ్ చాప్టర్ బహుపదులు అంటే పొలనామియల్ చాప్టర్కి సంబంధించి పార్ట్ సిక్స్టీన్ వీడియో చెప్పుకోబోతున్నాం పర్టికులర్గా మనం ఈ వీడియోలో బహుపదుల భాగాహార నియమం అంటే డివిజన్ ఎల్గార్థం ఫర్ పొలనామియల్స్ అంటే బహుపదుల యొక్క భాగాహారంలో ఉండే నియమాలు ఏంటి ఆ బహుపదుల భాగాహారాన్ని మనం ఏ విధంగా చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పేజీ నెంబర్ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్లో ఉండే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా అభ్యాసం త్రీ పాయింట్ ఫోర్ అంటే ఎక్సైజ్ త్రీ పాయింట్ ఫోర్లో ఉండే కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి అలాగే ఈ చాప్టర్కు సంబంధించి మీరు ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వాటి లింక్స్ మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అలాగే మరి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రెస్పాన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం బహుపదుల భాగాహారం అంటే పొలనామియల్స్ అండ్ డైరీ డివిజన్ అంటే పొలనామియల్స్ యొక్క డివిజన్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం మనకు ఒక బహుపది ఇచ్చినప్పుడు దాన్ని మరొక బహుపతితో ఏ విధంగా భాగించాలి అప్పుడు ఆ భాగించినప్పుడు శేషం ఎటువంటి బహుపది వస్తుంది అలాగే భాగఫలం ఎటువంటి బహుపది వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకే ఇప్పుడు ముందుగా మనం రెండు బహుపదులు తీసుకుందాం పిఆఫ్ఎక్స్ మరియు జిఆఫ్ఎక్స్లు రెండు బహుపదులు అంటే పిఆఫ్ఎక్స్ జిఆఫ్ఎక్స్ మనం టూ పొలనామియస్ని మనం తీసుకుంటున్నాం ఇప్పుడు మనం ఒక పొలనామియాని మరొక పొలనామియాలతో మనం డివైడ్ చేస్తాం డివైడ్ చేసినప్పుడు రిమాండర్ ఎటువంటి పొలనామీలు వస్తుంది కోషంట్ ఎటువంటి పొలనామీలు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ పిఆఫ్ఎక్స్ మరియు జిఆఫ్ఎక్స్లు రెండు బహుపదులు జిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం మనం రెండు బహుపతులు తీసుకున్నాం పిఆఫ్ఎక్స్ జిఆఫ్ఎక్స్ ఇప్పుడు మనం ఈ పిఆఫ్ఎక్స్ని ఈ జిఆఫ్ఎక్స్తో భాగిస్తున్నాం భాగించేది ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఏమంటామంటే బాజకము దీన్ని డివైజర్ అంటారు ఇంగ్లీష్లో డివైజర్ అలాగే మనం పిఆఫ్ఎక్స్ని భాగిస్తున్నాం కాబట్టి ఈ పిఆఫ్ఎక్స్ని ఏమంటామంటే విభాజ్యము అంటే ఇంగ్లీష్లో అయితే డివిడెండ్ అంటారు ఈ విభాజ్యాన్ని మనం ఈ బాధికంతో భాగిస్తున్నాం అంటే పిఆఫ్ఎక్స్ని జి ఆఫ్ఎక్స్తో భావిస్తున్నాం ఆ భాగించే దాని యొక్క పరిమాణం దాని యొక్క డిగ్రీ ఈ పిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం కన్నా తక్కువ ఉండాలి అంటే పిఆఫ్ఎక్స్ జిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం పిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం కన్నా తక్కువ ఉండాలి అంటే భాగించే దాని పరిమాణం తక్కువ ఉండాలి దేనైతే భావిస్తున్నామో దాని పరిమాణం ఎక్కువ ఉండాలి లేదా సమానంగా కూడా ఉండొచ్చు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకంటే మనకు ఒక పదిహేను అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి దీన్ని మనం భాగించాలి దేనితో భాగించగలుగుతాం అంటే పదిహేను కన్నా చిన్న నెంబర్తో భాగించగలుగుతాం లేదా పదిహేనుతో భాగించగలుగుతాం అంటే పదిహేనుతో కూడా భాగించవచ్చు ఒక పదిహేను పదిహేను ఓకే అంతేకాని పదిహేను కన్నా ఎక్కువ నెంబర్తో మనం భాగించలేము ఇప్పుడు పదిహేను మనం సెవెంటీన్తో డివైడ్ చేయగలమా చేయలేము చేయొచ్చు చేస్తే ఏం జరుగుతుందంటే ఆ పదిహేనే శేషం అయిపోతుంది ఇంకా అందుకని ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక బహుపతిని దానికన్నా ఎక్కువ పరిమాణం ఉన్న బహుపతితో కానీ మనం భావిస్తే అదే మనకి శాషం అయిపోతుంది అంటే అదే రిమైండర్ అయిపోతుంది అనమాట కాబట్టి జనరల్గా మనం ఈ చాప్టర్లో ఈ పర్టికులర్గా మనం ఈ టెన్త్ క్లాస్ బహుపదు చాప్టర్లో మనం పిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం కన్నా జిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం జనరల్గా తక్కువ ఉంటుంది లేదా సమానంగా ఉంటుంది ఆ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు పిఆఫ్ఎక్స్ అనే ఒక బహుపతిని జిఆఫ్ఎక్స్ అనే బహుపతితో భాగిస్తున్నాం ఈ భాగించినప్పుడు మన క్యూఆఫ్ఎక్స్ ఎలా వచ్చిందంటే భాగఫలంగా వచ్చింది దీన్ని భాగఫలం ఇది మనం ఏ రకంగా చెయ్యాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం యాక్చువల్గా ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్లో ఈ బహుపదుల బాగాహారం గురించి ఒక ఎక్సైజ్ ఒక అధ్యాయంలో కంప్లీట్గా చేసాం ఆల్రెడీ మన ఛానల్లో కూడా నైన్త్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి వాటిని చూస్తే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ పర్టికులర్గా ఈ పార్ట్ మళ్ళీ మనకి సెకండ్ టైం వచ్చింది ఆల్రెడీ నైన్త్ క్లాస్లో జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు టెన్త్ క్లాస్లో కూడా వచ్చింది సేమ్ డివిజన్ ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు అలాగే ఇప్పుడు మనకి ఆర్ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి శేషం అవుతుంది ఓకే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఆర్ఆఫ్ ఎక్స్ యొక్క శేషం శేషం యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అంటే ఈ బాజికం పరిమాణం కన్నా ఖచ్చితంగా మనకి తక్కువే ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా ఒక నెంబర్ని మనం ఫిఫ్టీన్ అనే నెంబర్ని మనం సెవెన్తో డివైడ్ చేసాం అనుకోండి టూ సెవెన్స్ ఫోర్టీన్ శషం ఎంత వచ్చింది వన్ వచ్చింది ఈ శేషం అనేది ఈ బాజికం కన్నా ఇప్పుడు కూడా తక్కువ ఉంటుంది ఇక్కడేమో నెంబర్ చూస్తాము ఇక్కడైతే ఏం చూస్తామంటే పరిమాణం చూస్తాం అంటే ఈ ఆర్ఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం ఖచ్చితంగా జిఆఫ్ఎక్స్ యొక్క పరిమాణం కన్నా తక్కువ ఉంటుంది ఆ పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి పాయింట్స్ని మనం గమనిక ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పుడు గమనికల రూపంలో రాసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం అంటే శేషం యొక్క పరిమాణం ఎక్స్ అంటే బాజికం పరిమాణం కన్నా తక్కువ ఉంటుంది ఆ విషయాన్ని జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి అదే ఫస్ట్ పాయింట్ రాసినా చూడండి ఆఫ్ ఎక్స్ యొక్క పరిమాణం లెస్ దాన్ జియాఫ్ ఎక్స్ యొక్క పరిమాణం మరొక పాయింట్ జాగ్రత్తగా చూడండి సెకండ్ పాయింట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పుకుందాం ఇప్పుడు మనకి ఒకసారి చూడండి ఏ భాగాహారంలోనైనా సరే విభాజ్యాన్ని మనం సారీ బాజకాన్ని మనం భాగఫలంతో ఇంటూ చేయండి చూడండి బాజకము ఇంటూ భాగఫలం ఈ రెండు బ్రాకెట్స్ ఇంటూ చేయండి సెవెన్ ఇంటూ టూ ప్లస్ దానికి శాషం కలపండి ప్లస్ శేషం ప్లస్ శేషం కలిపితే ఆటోమేటిక్గా మీకు చూడండి పదిహేను వచ్చింది సెవెన్ ఇంటూ టూ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఏమొచ్చింది మనకి విభాజ్యం వచ్చింది అంటే బాజకాన్ని భాగఫలంతో ఇంటూ చేసి దానికి శేషం కలిపితే ఎప్పుడూ విభాజ్యం వస్తుంది అంటే డివైజర్ ఇంటూ కోషంట్ డివైజర్ ఇంటూ కోషెంట్ ఇండు ఆ రెండు ఇంటూ చేసి ప్లస్ రిమైండర్ రిమైండర్ మనం కలిపితే ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే డివిడెండ్ వస్తుంది ఓకే అంటే పిఆఫెక్స్ వస్తుంది అదే పాయింట్ ఇక్కడ మనం రాద్దాం విభాజ్యము ఇజ క్వల్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకిది ఇది ఏ భాగాహారంలోనైనా జరుగుతుంది సో విభాజ్యము ఇజ క్వల్ టూ భాజకము ఇంటూ భాగఫలం ఈ రెండు బ్రాకెట్లో ఇంటూ చేసుకోవాలి బాజకము ఇంటూ భాజకము ఇంటూ భాగఫలం ఆ రెండు ఇంటూ చేసి ప్లస్ బ్రాకెట్ పెట్టేయండి ప్లస్ శేషం శేషం కలిపితే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఏ భాగాహారంలోనైనా జరుగుతుంది ఈ బహుపదుల భాగాహారంలో కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ దీన్ని మనం ఇక్కడ ఈ బహుపదుల రూపంలో రాసినట్టయితే విభాజ్యం ఏంటి ఇక్కడ మనకి ఎక్స్ కాబట్టి పిఆఫక్స్ ఈజ్ ఈక్వల్ టు బాజకం ఏంటి జిఆఫ్ ఎక్స్ జియాఫ్ ఎక్స్ ఇంటూ క్యూఆఫ్ ఎక్స్ బాగఫలం క్యూఆఫ్ ఎక్స్ కాబట్టి క్యూ ఆఫ్ ఎక్స్ ఒక బ్రాకెట్ పెట్టేసేయండి ప్లస్ శేషం శేషం ఏమిటి అంటే ఆర్ఆఫ్ ఎక్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ భాగాహారం ఎగ్జాంపుల్స్ మనం చేసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతాయి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఈ శాషం యొక్క పరిమాణం బాజికం పరిమాణం కన్నా తక్కువ ఉండాలి కాబట్టి ఆ తక్కువ వచ్చే వరకు భాగించుకుంటూ వెళ్ళాలి మనం ఎప్పుడు భాగాహారం చేసినా సరే శేషం యొక్క విలువ బాజికం విలువ కన్నా తక్కువ వచ్చే వరకు బాగాహారం చేస్తాం కదా ఎప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతిలో మనం భాగాహారం చేయాలి ఓకే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఓకే ఇప్పుడు మనం ఈ బహుపదుల భాగాహారానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ చే భాగించండి ఈ క్వశ్చన్ మనకి పేజీ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో ఎగ్జాంపుల్ ఎయిట్గా ఉంది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ అనే ఈ బహుపదిని ఎక్స్ ప్లస్ టూ అనే బహుపతి చేత మనం డివైడ్ చేయాలి అంటే భాగించాలి కాబట్టి ఏ బహుపతిని అయితే మనం భాగించాలో దాన్ని మనం ఏమనుకోవాలంటే పిఆఫ్ఎక్స్ అనుకోవాలి పిఆఫ్ఎక్స్ రాయండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ స్ ఈ బహుపది ఎలా ఉండాలి అంటే క్రమ పద్ధతిలో ఉండాలి అంటే ఆర్డర్గా ఉండాలి ఆర్డర్గా ఎలా ఉంటుంది మనకి హయ్యెస్ట్ పవర్ ముందు ఉండాలి టూ ఎక్స్ స్క్వేర్ చూడండి ఎక్స్ఎస్ స్క్వేర్ హైయెస్ట్ ఇది ఇది వర్గ బహుపతి కాబట్టి ఇందులో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ పదం ముందు ఉండాలి ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ ఉండాలి నెక్స్ట్ చూడండి ఎక్స్ ఉంది త్రీ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఈ బహుపది ఒక ఆర్డర్లోనే అంటే ఒక క్రమంగానే ఉంది ఒకవేళ మనం క్రమంగా లేకపోతే దాన్ని క్రమ పద్ధతిలోకి మార్చుకోవాలి ఆ పాయింట్ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఏవైనా పదాలు మిస్ అయితే వాటి ప్లేస్లో మనం జీరో కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమి మిస్ అవ్వలేదు ఆర్డర్గా కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అటువంటి క్వశ్చన్లు ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు జిఆఫిక్స్ ఈ బహుపతి చేత మనం డివైడ్ చేయాలి అంటే ఈ పొలనామియాల చేత భాగించాలి కాబట్టి దేంతో అయితే భాగిస్తున్నామో మనం దాని ఏమనుకోవాలి జాఫెక్స్ అంటే ఎక్స్ప్రెస్ట్ మనం బాగాహారం చేయాలి మనం బ్రాకెట్స్ తీసుకుని బాగాహారం చేస్తాం ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్లో ఈ క్వశ్చన్స్ మనం చాలా చేసాం సేమ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏమీ కూడా చేంజ్ చేయలేదు ఎవరైతే మనకు నైన్త్ క్లాస్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ పార్ట్ చాలా ఈజీగానే మీరు చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి బహుపతి ఎక్స్ని మనం ఎక్స్ప్రెస్ టూ అంటే జిఆఫ్ఎక్స్తో భాగం ఈ భాగించే ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో ఫస్ట్ పదం తీసుకోండి ఫస్ట్ పదం ఏంటి టూ ఎక్స్ స్క్వేర్ చూడండి మొదటి పదం టూ ఎక్స్ స్క్వేర్ ఇదే హయ్యెస్ట్ ఈ పదాల్లో ఎక్కువ ఘాతాంకం ఎక్కువ ఘాతాంకం ఉన్నది ఎక్కువ హయ్యెస్ట్ పవర్ ఉన్నదాన్ని మనం తీసుకోవాలి ఫస్ట్ అవుతుంది దీన్ని ఇక్కడ ఫస్ట్ దాంతో దీంట్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఎక్స్ కాబట్టి ఈ టూ ఎక్స్ స్క్వేర్ని ఈ ఎక్స్తో ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి ఇలా పక్కన డివైడ్ చేసుకోండి టూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇందులో పెద్ద పదాన్ని అంటే ఫస్ట్ టర్మ్ని అంటే ఎక్కువ ఘాతాంకం ఉన్నదాన్ని ఇక్కడ ఎక్కువ ఉన్న ఉన్నదాంతో మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి సో టూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇన్ టూ ఎక్స్ కాబట్టి ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఇంకొక ఎక్స్ మిగిలింది అంటే టూ ఎక్స్ ఆది భాగఫలంలో ఈ టూ ఎక్స్ వేసుకోవాలి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి టూ ఎక్స్ ఆ భాగఫలంలో ఏం చేయాలంటే దీన్ని దీంతో డివైడ్ చేసినప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని మనం ఆ బ్రాకెట్లో భాగఫలంలో వేసుకోవాలి ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని మనం ఈ ఎక్స్ ప్లస్ టూతో దీన్ని మల్టిప్లై చేయాలి చూడండి ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ టూ టర్మ్స్ ఉన్నాయి కదా టూ టర్మ్స్తో ఇంటూ చేయండి ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఏమవుతుంది టూ ఎక్స్ స్క్వేర్ ఎందుకంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ పక్కన టూ ఉంది టూ ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ సేమ్ టూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇదే వస్తుంది గుర్తుపెట్టుకోండి టూ ఎక్స్ స్క్వేర్ కిందే టూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఆ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్తో చేస్తాం కాబట్టి టూతో ఇంటూ చేయండి టూ ఇంటూ టూ ఎక్స్ టూ ఇంటూ టూ ఎక్స్ టూ ఇంటూ టూ ఫోర్ పక్కన ఎక్స్ ఉంది ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ వేసుకుని తీసేయండి ఆల్రెడీ మనం నైన్త్ క్లాస్ చేసాం నైన్త్ క్లాస్ వీడియోస్ కూడా అవసరమైతే చూడండి ఓకే ఇప్పుడు మనం మైనస్ చేసేయాలి తీసేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే మైనస్ తీసేసేటప్పుడు ఏం చేయాలంటే మన ఏ బహుపదనైతే మనం తీసేస్తున్నామో దాటి యొక్క సింబల్స్ మనం మార్చాలి చూడండి ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ ఇక్కడ చూడండి ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే మన దగ్గర త్రీ రూపీస్ మనీ ఉంది ఫోర్ రూపీస్ మనకి అప్పు ఉంది అంటే మనకి ఫోర్ రూపీస్ అప్పు ఉంది కాబట్టి ఇంకా వన్ రూపీ మనకి అప్పు ఉంటుంది కాబట్టి ఏమవుతుంది మైనస్ వన్ చూడండి ప్లస్ త్రీ మైనస్ ఫోర్ ఏమవుతుంది మైనస్ వన్ వన్ వేయక్కలేదు మైనస్ ఎక్స్ పక్కన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ వేసుకోండి ప్లస్ ఈ వన్ కింద తీసుకొచ్చేయండి ప్లస్ వన్ కింద తీసుకొచ్చేయండి ప్లస్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాల్సి చూడండి ఈ రెండు డిగ్రీలు కూడా మళ్ళీ ఈక్వల్ అయిపోయినాయి చూడండి దీని యొక్క ఘాతాంకం వన్ దీని యొక్క గతాంకం వన్ దీనికన్నా తక్కువ ఘాతాంకం వచ్చే వరకు కూడా మనం ఈ భాగహారాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి కాబట్టి దీని దీని డిగ్రీ దీని డిగ్రీ కన్నా తక్కువ రావాలి శేషం యొక్క డిగ్రీ అంటే రిమైండర్ యొక్క డిగ్రీ మనకి డివైజర్ డిగ్రీ కన్నా తక్కువ ఉండాలి అంటే బాజిక పరిమాణం కన్నా శేషం పరిమాణం తక్కువ ఉండాలి ఇక్కడ సమానంగా ఉంది మళ్ళీ ఇక్కడ మొదటి పదాన్ని ఇక్కడ ఉన్న మొదటి పదాన్ని మళ్ళీ ఇక్కడ మొదటి పదంతో డివైడ్ చేయండి అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్ చూడండి ఎప్పుడు కూడా ఫస్ట్ని ఫస్ట్తోనే డివైడ్ చేసుకోవాలి మైనస్ ఎక్స్ బై ఎక్స్ 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 క్యాన్సిల్ ఎంత వచ్చింది మైనస్ వన్ సో ఇక్కడ మైనస్ వన్ అయ్యి నెక్స్ట్ ఇచ్చేసుకోండి అలాగే ఎక్స్ ఇంటూ మైనస్ వన్ ఈ టూ ఎక్స్ మర్చిపోండి ఎక్కడ ఏదైతే వచ్చిందో ఇంటూ చేసుకోండి ఎక్స్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఎక్స్ మళ్ళీ ప్లస్ టూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ముందు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ వన్స్ టూ టూ ఇంటూ వన్ టూ టూ వేసుకోండి ఇక్కడ ఉన్న వచ్చింది ఇక్కడ ఉన్నదాని ఈ డివైడర్తో అంటే ఈ బాజకంతో ఇక్కడ వచ్చినటువంటి విలువని మల్టిప్లై చేసి ఇక్కడ వెయ్యాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మనం తీసేయాలి తీసేయాలంటే మళ్ళీ ఏం చేయాలి సింబల్స్ మారుస్తాం ప్లస్ ప్లస్ సో చూడండి మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ ఇలా ఫస్ట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతాయి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్లస్ వన్ ప్లస్ టూ ఇది మైనస్ టూ అలా ప్లస్ టూ అయింది కాబట్టి ప్లస్ వన్ ప్లస్ టూ ఏంది త్రీ త్రీ అయింది అంటే దీనికన్నా తక్కువ డిగ్రీ వచ్చింది దీనికి తక్కువ డిగ్రీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మనం ఎక్కడితో ఈ భాగాహారాన్ని ఆపేయాలి శేషం యొక్క పరిమాణం బాజికం పరిమాణం కన్నా తక్కువైతే ఎందుకంటే దీని పరిమాణం జీరో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్థిరపదం యొక్క పరిమాణం సున్నా అలాగే దీని యొక్క పరిమాణం వన్ ఎక్స్ యొక్క పవర్ వన్ కాబట్టి దీని పరిమాణం వన్ ఒకటి పరిమాణం కన్నా సున్నా తక్కువ కాబట్టి ఎక్కడితో మనకి ఆపేయాలి ఇదే మనకి ఏమవుతుంది అంటే శేషం అవుతుంది ఇదేమవుతుంది అంటే భాగఫలం అవుతుంది ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది పాజకం దీన్ని ఏమంటారని చెప్పుకున్నాం మనం విభాజ్యం ఇప్పుడు మనం చేసినటువంటి భాగహారం అయిపోయింది భాగఫలం ఎంత అంటే ఇక్కడ రాయండి బాగఫలము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ అంటే భాగఫలం అంటే క్వషన్ ఈజ్ టూ ఎక్స్ మైనస్ వన్ శాషం అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కూడా మనకు ఆల్రెడీ వచ్చింది ఒకే ఇప్పుడు మనం ఈ బహుపదుల బాగాహారంలో రెండు ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ శేషము యొక్క పరిమాణం ఈ శేషము యొక్క పరిమాణం ఈ బాజకము యొక్క పరిమాణం కన్నా తక్కువ ఉండే వరకు బాగాహారం చెయ్యాలి దట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేయండి ఈ బాజకం అనేది చూడండి ఇది రేఖీయ బహుపతి ఎందుకంటే దీని యొక్క పరిమాణం వన్ అంటే దీని డిగ్రీ వన్ అంటే ఇది ఒక లీనియర్ పోరామియన్ అంటే ఈ రేఖీయ బహుపతితో భాగించాం కాబట్టి దానికన్నా తక్కువ డిగ్రీ అంటే రేఖీయ బహుపతి యొక్క పరిమాణం ఒకటి కాబట్టి దానికన్నా తక్కువ పరిమాణం ఎంత మనకు సున్నా కాబట్టి సున్నా పరిమాణం అర్థం ఏమిటి అంటే స్థిర సంఖ్య అంటే మీరు ఏదైనా ఒక రేఖీయ బహుపతితో భాగిస్తే ఒక బహుపతిని ఒక రేకీయ బహుపతితో భాగిస్తే శేషం ఎప్పుడూ కూడా స్థిర సంఖ్య వస్తుంది అంటే కానిస్టెంట్ వస్తుంది దట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ రెండు పాయింట్స్ కూడా మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం రాసుకుందాం ఇప్పుడు మనం ఈ భాగాహారం రైటా రాంగా అనేది మనం ఇప్పుడు సరిచూడాలి సరిచూచుట మనకి భాగాహార నియమం ఏం చెప్తోంది యూక్లిడ్ భాగాహార నియమం ఏం చెప్తోంది అంటే విభాజ్యము ఇజూ కొల్టు విభాజ్యము ఇజుకోటు బాజకము ఇంటు బాగఫలము ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం బాజకము ఇంటు బాగఫలము ప్లస్ శేషం ఇది ఖచ్చితంగా జరగాలి ఇది జరిగితేనే మనం ఈ చేసినటువంటి ఈ భాగాహారం కరెక్ట్ అని మనకి తెలుస్తుంది అదే ఇప్పుడు మనకి ఇది కరెక్టా ఒక ఒకసారి చూద్దాం బాజకం బాజకం ఎంత ఎక్స్ప్రెస్ టు ఇంటూ భాగఫలం భాగఫలం ఎంత టూ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ శేషం ఎంత త్రీ శేషం త్రీ అంటే బాజికాన్ని భాగఫలంతో ఇంటూ చేసి శేషం కలిపితే మనకి ఏమి రావాలి అంటే విభాజ్యం రావాలి ఇప్పుడు వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎక్స్తో ఇంటూ చేద్దాం ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి రెండు పదాలతో ఇంటూ చేయాలి ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఎంత అవుతుంది అంటే టూ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్తో ఇంట్యూ చేశాను ఇప్పుడు టూతో ఇంటూ చేయండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ టూ ఇంటూ టూ ఎక్స్ టూ ఇంటూ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఇంటూ వన్ టూ టూతో కూడా ఇంట్యూ చేశాను ప్లస్ త్రీ ఒకసారి జాగ్రత్తగా సింప్లిఫై చేసేద్దాం టూ ఎక్స్ స్క్వేర్ చూడండి మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ అంటే ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ప్లస్ త్రీ అంటే ప్లస్ వన్ చూడండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ కరెక్ట్గా మనకి విభాజ్యం వచ్చేసి అంటే మనం చేసినటువంటి భాగాహారం కరెక్ట్గానే ఉంది ఆ పాయింట్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చేద్దాం ఉదాహరణ టూ చేద్దాం ఓకే ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చేద్దాం త్రీ ఎక్స్ ట్యూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ను వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్చే భాగించండి ఇది పేజీ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో ఎగ్జాంపుల్ నైన్గా ఉంది ఈ ప్రాబ్లం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే ముందుగా మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి బహుపతి అంటే ఏ బహుపతిని అయితే మనం భాగించాలో ఆ బహుపతిని ఏమనుకోవాలి అంటే పిఆఫ్ఎక్స్ అనుకోవాలి ఆ ఇచ్చినటువంటి బహుపతి ఏదైతే ఉందో అది ఆర్డర్లో లేదు చూసుకోవాలి అంటే క్రమ పద్ధతిలో ఉందో లేదు చూసుకోవాలి క్రమ పద్ధతిలో లేకపోతే క్రమ పద్ధతిలో రాయాలి ముందుగా మనం చూడండి ఇది ఎక్స్క్యూబ్ ఎక్స్ క్యూబ్ హయ్యెస్ట్ కాబట్టి ముందు ఎక్స్ క్యూబ్ రాద్దాం త్రీ ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ ఏమి ఉండాలి ఎక్స్ఎస్ స్క్వేర్ ఉండాలి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఇది ఆర్డర్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం యాజ్ ఇజ్గా రాసేయండి ఇప్పుడు జిఆఫ్ ఎక్స్ అంటే బాజికం అంటే దేంతో అయితే భాగిస్తున్నాము మనం దాన్ని ఏమనుకుంటున్నామంటే జిఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం ఈ జిఆఫ్ ఎక్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మనం ఈ బహుపతితో భాగించాలి వన్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ఎస్ స్క్వేర్ అనే బహుపతితో భాగించాలి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ బహుపతి ఆర్డర్లో లేదు ఎందుకంటే ఎక్కువ ఘాతాంకం ఉన్న పదం ముందు ఉండాలి ఆ తర్వాత నెక్స్ట్ 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 వన్ బై వన్ ఉండాలి కాబట్టి ఇందులో పెద్ద ఘాతాంకం ఎక్స్ఎస్ స్క్వేర్ కాబట్టి సో ఎక్స్ఎస్ స్క్వేర్ ముందు రాసుకోండి ఎక్స్ఎస్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏముండాలి ఎక్స్ ఉండాలి అంటే ప్లస్ టూ ఎక్స్ తర్వాత టూ ఎక్స్ ప్లస్ వన్ చూడండి ఇప్పుడు ముందుగా మనం ఆర్డర్లో రాసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఆర్డర్లో రాసుకోకపోతే మీకు కొంచెం బాగాహారం కష్టంగా మారిపోతుంది కాబట్టి ముందుగా మనం రెండు బహుపతుల్ని కూడా వరుస క్రమంలో రాసుకోవాలి టూ పాలనామిల్స్ని కూడా మీరు ఆర్డర్లో రాసుకోండి ఓకే ఇప్పుడు మనం పిఆఫ్ఎక్స్ని జిఆఫ్ఎక్స్తో భాగించాలి కాబట్టి తీసుకోండి త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ తీసుకుని బ్రాకెట్స్ పెట్టి సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఆల్రెడీ నైన్త్ క్లాస్లో చేసాం సేమ్ మోడల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇందులో మొదటి పదం అంటే ఇందులో పెద్ద పదాన్ని ఇక్కడ పెద్ద పదంతో అంటే ఎక్కువ ఘతాంకం ఉన్న పదాన్ని ఎక్కువ ఘాతాంకం ఉన్న పదంతోనే భాగించుకోవాలి అంటే ఈ త్రీ ఎక్స్ ట్యూబ్ని ఎక్స్ స్క్వేర్తో భాగించాలి ఈ పక్కన కార్నర్లో భాగించుకోండి త్రీ ఎక్స్ ట్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ మరి ఎక్స్ ట్యూబ్ అంటే ఏంటి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే రెండు ఎక్స్లు క్యాన్సిల్ అయిపోయి ఒక ఎక్స్ మిగిలింది సో ఫైనల్గా త్రీ ఎక్స్ భాగఫలం ఎంత అంటే దీన్ని దీంతో భాగించినప్పుడు వచ్చే భాగఫలం త్రీ ఎక్స్ కాబట్టి దీన్ని ఈ బ్రాకెట్లో వేసేయండి త్రీ ఎక్స్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇంటూ చేయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ ఎక్స్ దీంతో ఇంట్యూ చేయాలి జాగ్రత్తగా ఈ భాగఫల పాజకంతో ఈ వచ్చినటువంటి భాగఫలాన్ని ఇంటూ చేయాలి ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ ఎక్స్ ఏమవుతుంది త్రీ ఎక్స్ క్యూబ్ సేమ్ వస్తుంది జాగ్రత్తగా త్రీ ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ క్యూబ్ సేమ్ వస్తుంది నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్తో అయిపోయింది ఇప్పుడు టూ ఎక్స్తో ఇంటూ చేయండి ప్లస్ ఇంటూ ప్లస్ ముందు సింబల్స్ ఇంటూ చేయండి దీని సింబల్ ప్లస్ ఇక్కడ సింబల్ ప్లస్ సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వేసి టూ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ టూ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ సో సిక్స్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ టూ ఎక్స్తో కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వన్తో మళ్ళీ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎప్పుడు సింబల్ ముందు ఇంటూ చేయాలి తర్వాతే టర్మ్స్ ఇంటూ చేసుకోవాలి సో వన్ ఇంటూ త్రీ ఎక్స్ వన్ ఇంటూ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ వేసి ఇక్కడ మైనస్ చేసేయండి మైనస్ 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 తీసేస్తున్నాం కాబట్టి మూడింటికి కూడా సింబల్స్ మారిపోతాయి చూడండి త్రీ ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ క్యాన్సిల్ ఇలా ఎప్పుడూ కూడా ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది ఇలా ప్రతి టర్మ్ ఫస్ ప్రతి స్టెప్లోనూ కూడా ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేరు ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ సిక్స్ రూపీస్ అప్పు ఉంది వన్ రూపీ మనకు మనీ ఉంది కాబట్టి మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ అలాగే చూడండి ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మొదటి పదాన్ని మొదటి పదాన్ని ఇక్కడ మొదటి పదంతో డివైడ్ చేయాలి అంటే ఈ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ని ఈ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ ఫైవ్ ఈ మైనస్ ఫైవ్ తీసుకొచ్చి మనం ఈ భాగఫలంలో రాయండి సో మళ్ళీ సేమ్ దీంతో ఈ బాజకంతో ఈ భాగఫలాన్ని ఇంటూ చేయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రెండు సేమ్ వస్తాయి గుర్తుపెట్టుకోండి రెండు సేమ్ వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు దీంతో చేయండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఫైవ్ టెన్ ఎక్స్ చూడండి మళ్ళీ ఇప్పుడు వన్తో చేయండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ సో మళ్ళీ తీసేయండి ప్లస్ 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 తీసేస్తున్నాం కూడా సింబల్స్ మారుస్తున్నాం మైనస్ ఫైవ్ ఎక్స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్క్వేర్ క్యాన్సిల్ చూడండి ప్లస్ టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే నైన్ ఎక్స్ అవుతుంది అంటే టెన్ రూపీ మనకి టెన్ రూపీస్ మనీ ఉంది వన్ రూపీ అప్పుపోతే నైన్ ఎక్స్ అలాగే చూడండి ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈ మైనస్ ఫైవ్ వల్ల ప్లస్ ఫైవ్ అయింది కాబట్టి ప్లస్ టెన్ చూడండి నైన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఘాతాంకం కన్నా అంటే దీని పరిమాణం కన్నా బాజకం పరిమాణం కన్నా శేషం పరిమాణం తక్కువ వచ్చేసింది ఇంకా మనకి ఈ ఎక్స్ని ఈ ఎక్స్ఎస్ పేరుతో మనం భాగించలేము మనం చెప్పుకున్నాం ముందే చెప్పుకున్నాం శేష ఈ ప్రాసెస్ ఎంతవరకు జరగాలి అంటే బాజకం పరిమాణం కన్నా తక్కువ అయ్యే వరకు జరగాలి మరి ఎప్పుడైతే తక్కువ వచ్చేసిందో ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే ఈ నైన్ ఎక్స్ ప్లస్ టెన్ అనేది ఏమవుతుంది అంటే శేషం అయిపోతుంది అలాగే ఇది మనకి బాగా ఫలం అవుతుంది బాగా ఫలము ఈజు ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ అలాగే శాషము ఈజు ఈక్వల్ టు నైన్ ఎక్స్ ప్లస్ టెన్ ఈ రెండు పాయింట్స్ ఓకే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ త్రీ చెప్పుకుందాం ఈ క్వశ్చన్ మనకి పేజీ నెంబర్ సిక్స్టీ నైన్లో ఉదాహరణ పది కింద ఉంది అంటే ఎగ్జాంపుల్ టెన్గా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ను ఎక్స్ మైనస్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ చే భాగించి భాగాహార నియమాన్ని సరిచూడండి అంటే ఈ మొదటి బహుపతిని ఆ రెండవ బహుపతితో మనం ఏం చేయాలి అంటే భాగించాలి ఆ భాగించాలి అంటే దేన్నైతే మనం భాగించాలి అంటే విభాజ్యం ఏదైతే ఉందో దాన్ని మనం పిఆఫ్ఎక్స్ అనుకుంటాం అలాగే బాజికం దేంతో అయితే భాగించాలో ఆ బాజికాన్ని మనం జిఆఫ్ అనుకుంటాం ఆల్రెడీ మనకు ఆ విషయం తెలుసు ఇప్పుడు మనం పిఆఫ్ఎక్స్ రాద్దాం పిఆఫ్ఎక్స్ అంటే మనకి ఈ ఈ ఏ బా ఏ బహుపతిని అయితే భావిస్తున్నామో అదే పిఆఫ్ఎక్స్ అయితే ఈ పిఆఫ్ఎక్స్ని మనం ఏం చేయాలి ఈ బహుపతిని మనం ఏం చేయాలి ఒక ఆర్డర్లో రాసుకోవాలి అంటే వాటి పరిమాణాలు అవరోహణ క్రమంలో ఉండేటట్టుగా రాసుకోవాలి అంటే వాటి యొక్క డిగ్రీస్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండేటట్టుగా రాసుకోవాలి కాబట్టి ఇందులో మొట్టమొదటిగా ఏం చేయాలి ఎక్కువ పరిమాణం ఉన్నది తీసుకోవాలి చూడండి మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్కువ పరిమాణం సో మైనస్ ఎక్స్ క్యూబ్ ముందు రాయండి నెక్స్ట్ ఏం రాయాలి ఎక్స్ స్క్వేర్ రావాలి ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏం రావాలి ఎక్స్ రావాలి ఎక్స్ పదం ఏముంది మైనస్ త్రీ ఎక్స్ తర్వాత ప్లస్ కానిస్టెంట్ చివరు మనకి స్థిరపదం సో మన పిఆఫ్ఎక్స్ని మనం జ ఆర్డర్లో మనం రాసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు జిఆఫ్ఎక్స్ ఆర్డర్లో రాసుకుందాం ఇది జిఆఫ్ఎక్స్ ఈ జిఆఫ్ఎక్స్లో మనకి ఎక్కువ పరిమాణం ఉన్నది ఏంటి మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఏంటి ఎక్స్ సింబల్ కూడా చూసుకోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇది ప్లస్ ఎక్స్ తర్వాత స్థిరపదం మైనస్ వన్ సో పి పిఆఫ్ఎక్స్ జి ఎక్స్ రెండు కూడా మనం ముందుగా ఆర్డర్లో రాసుకోవాలి ఈ ఆర్డర్లో రాసుకోకపోతే మన ఈ భాగాహారం చాలా కష్టమైపోతుంది మనం చేయడం కూడా చేయలేము కాబట్టి ముందు ఆటలో రాసుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దాం భాగిద్దాం ఇప్పుడు మైనస్ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ తీసుకుని బ్రాకెట్స్ పెట్టేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ సో ఇప్పుడు మనం దీంతో భాగించాలి ఇప్పుడు దీంతో భాగించాలి అంటే ముందుగానే చెప్పుకున్నాం మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించాలి సో మైనస్ ఎక్స్ క్యూబ్ బై మైనస్ ఎక్స్ క్యూబ్ బై మైనస్ ఎక్స్ స్క్వేర్ చూడండి మైనస్ బై మైనస్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మూడు సార్లు రెండు సార్లు కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఒక ఎక్స్ మిగులుతుంది సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ భాగఫలంలో వేసేయండి ఈ ఎక్స్ తీసుకొచ్చి ఈ భాగఫలంలో వేయండి సో ఇంటూ చేయండి మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ ముందు ఎప్పుడు సింబల్స్ ఇంటూ చేసుకోండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ చూడండి ఖచ్చితంగా మొదటి పదం సమానంగా రావాలి సమానంగా వస్తుంది అది క్యాన్సిల్ కూడా అవుతుంది నెక్స్ట్ చూడండి దీనితో అయిపోయింది ఎక్స్తో చేయండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు దీంతో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇలా కరెక్ట్గా ఎక్స్ క్యూబ్ కింద ఎక్స్ క్యూబ్ పదం ఎక్స్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్ పదం ఎక్స్ కింద ఎక్స్ పదం రాసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం తీసేస్తున్నాం కాబట్టి సింబల్స్ మ్యాచ్ చేయండి ప్లస్ మైనస్ ప్లస్ చూడండి ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి త్రీ ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ తీసేయండి టూ ఎక్స్ స్క్వేర్ అలాగే మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ సో మైనస్ టూ ఎక్స్ ఇప్పుడు ప్లస్ ఫైవ్ కింద తీసుకొచ్చేయండి ప్లస్ ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలి మనం మళ్ళీ మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించాలి సో టూ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ స్క్వేర్ మొదటి పదం ఇక్కడ మొదటి పదంతో భాగించండి

చూడండి ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఇంటూ టూ టూ తీసేయండి మళ్ళీ తీసేస్తున్నాం కూడా మళ్ళీ సింబల్స్ మైనస్ సింబల్స్ చేంజ్ చేసేయండి మైనస్ క్యాన్సిల్ చూడండి మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయింది ఫైవ్ మైనస్ టూ త్రీ అంటే ఈ త్రీ ఏమైందంటే శాషం అయిపోయింది మనకి ఎక్కడితో కంప్లీట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ దీని యొక్క పరిమాణం కన్నా శేషం పరిమాణం ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ఆటోమేటిక్గా మనం ఈ బాగాహారాన్ని అక్కడితో మనం క్లోజ్ చేయాలి ఇప్పుడు మనకి ఈ రకంగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగఫలం ఎంత శేషం ఎంతో రాసేద్దాం దేర్ ఫోర్ భాగఫలము ఈజు ఈక్వల్ టు ఎక్స్ మైనస్ టూ శేషము ఈజూ ఈక్వల్ టూ త్రీ రాసి ఓ బాక్స్ కొట్టేసి ఎక్కడితో మనకి వాళ్ళు భాగించి భాగాహార నియమాన్ని కూడా మనం సరిచూడమన్నారు కాబట్టి మనకు భాగాహార నియమం ఏం చెప్తోంది విభాజ్యము ఇజు కొటు భాజకము ఇంటూ బాగఫలం ప్లస్ శేషం కలిపితే ఈ విభాజ్యం మనకు రావాలి అది వచ్చిందో లేదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు మనం సరిచూచూడు చేద్దాం విభాజ్యము ఇజు కొటు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం ఇది మనకు ఆల్రెడీ తెలుసు దీన్ని మనం ఇక్కడ చూపిద్దాం విభాజకం విభాజకం ఏంటి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇదే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ మనకు భాగఫలం ఎక్స్ మైనస్ టూ వచ్చింది ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ శాషన్ శాషమెతే వచ్చింది త్రీ ఇప్పుడు మనం ఈ రెండు ఇంటూ చేసి ఈ త్రీ కలిపితే ఈ విభాజ్యం రావాలి వచ్చింది అంటే మనం చేసినటువంటి భాగాహారం కరెక్ట్ అనమాట లేకపోతే అది రాంగ్ అనే అర్థమవుతుంది మనకి ఓకే మనం ఇంటూ చేద్దాం ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఈ మూడు పదాలని ఈ రెండు పదాలతో మనం ఇంటూ చేయాలి మూడు ఇంటూ రెండు ఆరు పదాలు వస్తాయి కాబట్టి ఆరు పదాలు చూడండి ఫస్ట్ మొదటి పదంతో ఇంటూ చేయండి ఎప్పుడు కూడా సింబల్ ముందు ఇంటూ చేసుకోవాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూ చూడండి దీంతో అయిపోయింది ఈ పదంతో చేసాం మరి దీంతోనే రెండో పదాన్ని ఇంటూ చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ టూ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్తో అయిపోయింది ఎక్స్ స్క్వేర్తో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్తో చేద్దాం ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ సో నెక్స్ట్ ఇప్పుడు వన్తో చేద్దాం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఇంటూ టూ టూ ప్లస్ త్రీ ఈ త్రీ మళ్ళీ విడిగా వేస్తాం సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం సూక్ష్మీకరించేద్దాం ఎక్స్ క్యూబ్ పదాలు ఎన్ని ఉన్నాయి ఒకటే పదం ఉంది సో మైనస్ ఎక్స్ క్యూబ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ పదాలు చూసుకోండి ఎక్స్ స్క్వేర్ పదాలు చూడండి రెండు ఉన్నాయి చూడండి ఎక్స్ స్క్వేర్ పద ఇదో ఒకటి ఇదొకటి టూ ఎక్స్ స్క్వేరు ఎక్స్ స్క్వేరు ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ పదాలు చూడండి ఎక్స్ పదాలు రెండు ఉన్నాయి ఈ రెండు ఎక్స్ పదాలు ఈ రెండు ఎక్స్ పదాలు ఈ రెండు ఎక్స్ స్క్వేర్ పదాలు ఈ రెండు ఎక్స్ పదాలు మైనస్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ సో మైనస్ త్రీ ఎక్స్ రెండు మైనస్ లే కాబట్టి ప్లస్ మళ్ళీ స్థిర పదాలు రెండు ఉన్నాయి రెండు మూడు ఐదు చూడండి ఒకసారి సరిపోయింది చూడండి చూడండి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ సరిపోయింది త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ సరిపోయింది మైనస్ త్రీ ఎక్స్ సరిపోయింది ప్లస్ ఫైవ్ సరిపోయింది అంటే బాగా హారం సరిపోయినది అది లాస్ట్లో ఒక పాయింట్ రాసేయండి ఒకే ఇప్పుడు మనం అభ్యాసం త్రీ పాయింట్ ఫోర్లో ఉండే క్వశ్చన్స్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఒకే ఇప్పుడు మనం అభ్యాసం త్రీ పాయింట్ ఫోర్లో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనకి త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ త్రీ క్వశ్చన్స్ ఇప్పుడు మనం వరుసగా వన్ బై వన్ చెప్పుకుందాం ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్రింది ఇవ్వబడిన బహుపదులలో పిఆఫ్ఎక్స్ బహుపతిని జిఆఫ్ఎక్స్ బహుపతి చే భాగించి భాగఫలాన్ని శేషాన్ని కనుక్కోండి అంటే పిఆఫ్ఎక్స్ పొలనామీల్ని జిఆఫ్ఎక్స్ పొలనామీలతో మనం డివైడ్ చేసి కోషన్ అండ్ రిమైండర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి వాళ్ళు ఇచ్చారు పిఆఫ్ఎక్స్ జిఆఫ్ఎక్స్ పిఆఫ్ఎక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ జిఆఫ్ఎక్స్ కూడా ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఆల్రెడీ మోడల్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ తెలియజేసాం కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నాను జాగ్రత్తగా ఫాలో అవును ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి ఇచ్చిన పదాలలో ఉండే పరిమాణాలు ఆర్డర్లో ఉండాలి అంటే అవరోహణ క్రమంలో ఉండాలి చూడండి అవరోహణ క్రమంలోనే ఉన్నాయి చూడండి ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఎక్స్ స్థిరపదం కాబట్టి యాజ్ స్టేజ్గా మళ్ళీ మీరు పిఆఫ్ఎక్స్ జిఆక్స్ రాసుకోండి వాళ్ళ క్వశ్చన్లోంచి మనం పిఆఫ్ఎక్స్ జి ఆఫ్ఎక్స్ రాదు అలాగే జిఆఫ్ఎక్స్ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇది కూడా పరిమాణాలు అవరోహణ క్రమంలోనే ఉన్నాయి అంటే ఆర్డర్స్ మనకి డిసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఓకే ఇప్పుడు మనం డివైడ్ చేసేద్దాం సేమ్ మనం బ్రాకెట్స్ పెట్టుకుని మనం జనరల్ డివిజన్ ఎలా చేస్తామో అదే పద్ధతిలో చేయండి ముందుగా ఏం చెప్పాను మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించాలి అంటే ఎక్స్ క్యూబ్ని ఎక్స్ స్క్వేర్తో భాగించాలి ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ మూడు ఎక్స్లు ఉంటాయి ఇక్కడ రెండు ఎక్స్లు కాబట్టి క్యాన్సిల్ అయిపోతే మనకి ఎక్స్ ఆ ఎక్స్ బాగఫలంలో రైట్ సో ఇంటూ చేసేయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎలాగో ప్లస్ అయ్యి ప్లస్ ఇంటూ ప్లస్ ఎక్స్ క్యూబ్ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ వచ్చింది అంటే ఎక్స్ కింద వేయాలి మైనస్ టూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కింద వేస్తే మనం మనం తీయడానికి పోతారు సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ కాబట్టి ఎక్స్ పదం కింద వేసుకోవాలి అంటే సజాతి పదాలు అంటాం అంటే సేమ్ టర్మ్స్ని మనం ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఐడెంటికల్ టర్మ్స్ని అక్కడ రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం సింబల్స్ తీసేయండి తీసేస్తున్నాం కూడా సింబల్స్ మార్చండి మైనస్ ప్లస్ సో ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ కిందకు వచ్చేసింది మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ అలాగే చూడండి ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ రెండు ప్లస్లే అంటే ప్లస్ సెవెన్ ఎక్స్ ఇక్కడ మీరు న్యూ సింబల్ చూడాలి న్యూ సింబల్ చూడాలి తర్వాత అలాగే మైనస్ త్రీ కింద తీసుకొచ్చేయండి మైనస్ త్రీ నెక్స్ట్ మళ్ళీ మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించండి అంటే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ త్రీ సో మైనస్ త్రీ ఇక్కడ రాయండి మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ త్రీ ఎక్స్ స్క్వేర్ మొదటి పదం ఖచ్చితంగా సమానంగానే వస్తుంది గుర్తుపెట్టుకోండి అది క్యాన్సిల్ అయిపోతుంది కూడా అలాగే ఇప్పుడు నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఆ సిక్స్ ఎక్కడ వేయాలి కానిస్టెంట్ కింద వేయాలి ఎందుకంటే మనకి సజాతి పదాలు ఏ పదానికి కింద ఏది వస్తే ఏ పదం వస్తే ఆ పదం కింద రాసుకోండి సో తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్లస్ అలాగే ఇక్కడ మైనస్ సో ఈ రెండు క్యాన్సిల్ సెవెన్ ఎక్స్ కింద తీసుకొచ్చేయండి సెవెన్ ఎక్స్ చూడండి మైనస్ త్రీ మైనస్ సిక్స్ న్యూ సెంబలే చూడాలి మైనస్ త్రీ మైనస్ సిక్స్ ఎంత అంటే మైనస్ నైన్ అంటే ఇదే మనకి శేషం కాబట్టి దేర్ ఫోర్ బాగఫలం ఎంత అంటే బాగఫలము ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది బాగఫలం ఇది కాబట్టి ఎక్స్ మైనస్ త్రీ అలాగే శేషం శేషం ఎంత వచ్చింది సెవెన్ ఎక్స్ మైనస్ నైన్ ఎక్కడితో మన క్లోజ్ చేసి వెయ్యాలి శేషం ఎందుకు శేషం యొక్క పరిమాణం మనకి బాజకం పరిమాణం కన్నా తక్కువ వచ్చింది కాబట్టి తక్కువ రాగానే మనం ఆ భాగాహారాన్ని మనం ఆపేసి ఆటోమేటిక్గా భాగఫలం శేషం రాస్తాం ఓకే ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చేద్దాం ఓకే సెకండ్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అలాగే జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ ఈ రెండు బహుపదులు ఇచ్చారు కానీ రెండు బహుపదుల్లో ఉండే పదాల యొక్క ఆర్డర్ జాగ్రత్తగా చూసుకోవాలి మనం ముందుగానే చెప్పుకున్నాం పదాల యొక్క పరిమాణం మనకు అవరోహణ క్రమంలో ఉండాలి వీటిని ఆర్డర్లో పెట్టి రాద్దాం ముందే ఉండాలి ఎక్స్పోర్ ఫోర్ చూడండి హైయెస్ట్ ఎక్స్పోర్ ఫోర్ కాబట్టి ఎక్స్ పోర్ ఫోర్ అయ్యండి నెక్స్ట్ ఏమి ఉండాలి ఎక్స్ క్యూబ్ ఉండాలి కానీ ఇక్కడ మనం చూస్తే ఎక్స్ క్యూబ్ పదం లేదు చూడండి ఎక్స్ క్యూబ్ పదం లేదు ఆ పదం లేకపోతే జీరో ఎక్స్ క్యూబ్ రాసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది రాసుకోకపోతే మళ్ళీ మనకు బాగాహారం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జీరో ఎక్స్ క్యూబ్ రాసుకోండి ఆ పద ఏ పదం అయితే లేదో ఆ పదం దగ్గర జీరో పెట్టుకోండి జీరో ఎక్స్ క్యూబ్ అంటే ఇండైరెక్ట్గా జీరో అనమాట తర్వాత ఏమి ఉండాలి ఎక్స్ స్క్వేర్ పదం ఉండాలి అంటే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ తర్వాత నెక్స్ట్ ఏమి ఉండాలి ఎక్స్ పదం ఉండాలి ప్లస్ ఫోర్ ఎక్స్ నెక్స్ట్ ఏమి ఉండాలి స్థిర పదం ఉండాలి ప్లస్ ఫైవ్ సో ఆర్డర్ రాసుకున్నాం ఎక్స్ క్యూబ్ పదం లేదు కాబట్టి జీరో ఎక్స్ క్యూబ్ రాసాం ఆ పాయింట్ జాగ్రత్తగా అప్రెషియ్యండి నెక్స్ట్ ఇప్పుడు జిఆఫ్ ఎక్స్ జిఎఫ్ఎక్స్ తీసుకుంటే ముందే ఉండాలి ఎక్స్ స్క్వేర్ పదం ఎక్స్ స్క్వేర్ తర్వాత నెక్స్ట్ ఏమండాలి ఎక్స్ ఉండాలి మైనస్ ఎక్స్ చూడండి మైనస్ ఎక్స్ తర్వాత ఏమండాలి ఉండాలి స్థిర పదం ఉండాలి ప్లస్ వన్ సో ఈ విధంగా మనం ముందుగా రెండు బహుపదుల్ని కూడా ఆర్డర్లో రాసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని భాగించేద్దాం ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ జీరో ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ దీన్ని మనం దేంతో భావిస్తున్నాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్తో భాగిస్తాం సో మన పద్ధతి ప్రకారం మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించాలి భాగిద్దాం ఎక్స్ ఫోర్ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంకా నాలుగు ఎక్స్లు ఉంటాయి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ రెండు ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ సో ఈ భాగ ఫలంలో ఎక్స్ స్క్వేర్ వేయండి సో రాయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఫోర్ ఫోర్ తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్కడ వచ్చింది ఎక్స్ క్యూబ్ కింద వేసుకోవాలి ఒకసారి మరొకసారి చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అనేది ఏం చేయాలి ఎక్స్ క్యూబ్ కింద వేసుకోవాలి అంటే సజాతి పదాల కింద సజాతి పదాలు రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కింద రాయండి సో ఇప్పుడు మనం వీటిని సెట్రాక్ట్ చేసేద్దాం తీసేద్దాం తీసేసేటప్పుడు సింబల్స్ మార్చండి మైనస్ ప్లస్ మైనస్ చూడండి రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ పదా ఇప్పుడు గ్యారంటీగా మనకు క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ క్యూబ్ జీరో ఎక్స్ క్యూబ్ జీరో ఎక్స్ క్యూబ్ అంటే ఇండైరెక్ట్గా జీరో ఏ కాబట్టి ఇంకా మనకు ప్లస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది చూడండి రెండు మైనస్ లే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ రెండు మైనస్ లే కాబట్టి మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మళ్ళీ మొదటి పదాన్ని మళ్ళీ మొదటి పదంతో భాగించాలి అంటే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ అంటే మూడు ఎక్స్లో ఎక్స్ స్క్వేర్ రెండు కాబట్టి ఎక్స్ మళ్ళీ ప్లస్ ఎక్స్ రాయండి ఇక్కడ సో మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అలాగే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ కాబట్టి ఎక్స్క్ రాయండి ఆల్రెడీ క్వశ్చన్ మనం మూడు క్వశ్చన్లు చేసాం మైనస్ అలాగే ప్లస్ మైనస్ క్యాన్సిల్ మళ్ళీ చూడండి ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఎక్స్ స్క్వేరు అంటే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేరు చూడండి ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసేయండి ఒక ఎక్స్ తీసేయండి ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ చూడండి ఎక్స్ స్క్వేరు ఎక్స్ స్క్వేర్ వచ్చింది అంటే ఇంకా తగ్గాలి ఇంకా తగ్గాలంటే ఇంకా మళ్ళీ చేయాలి మళ్ళీ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ మళ్ళీ మాదిరి పదం చేసేయండి మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మరి ఎక్స్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ త్రీ మళ్ళీ బాగఫలంలో మైనస్ త్రీ రాయండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ త్రీ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఎక్స్ తర్వాత వన్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ఇంటూ త్రీ త్రీ సో మళ్ళీ తీసేయండి మళ్ళీ తీసేసిన కూడా సింపుల్ మార్చేద్దాం మైనస్ మైనస్ ప్లస్ సో క్యాన్సిల్ చూడండి ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ క్యాన్సిల్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎయిట్ అంటే శేషం ఎంత అంటే ఎయిట్ భాగఫలం ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ సో రాయండి బాగఫలము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ శేషము టు ఎంత ఎయిట్ ఓకే ఎక్కడితో మనకి సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు మనం ఫస్ట్లో థర్డ్ క్వశ్చన్ చెప్పుకుందాం మళ్ళీ వాళ్ళు రెండు బహుపదులు ఇచ్చారు పిఆఫ్ఎక్స్ జిఆఫ్ఎక్స్ పిఆఫ్ఎక్స్ ఈజు కూడా ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అలాగే జిఆఫ్ఎక్స్ ఈజు మైనస్ ఎక్స్ స్క్వేర్ ముందుగా మనం ఏం చేయాలి ఈ బహుపదుల్ని మనం ఆర్డర్లో రాసుకోవాలి అంటే వాటి పరిమాణాలు అవరోహణ క్రమంలో ఉండేటట్టుగా అంటే డిగ్రీస్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండేటట్టుగా మనం ఫాలో అవ్వాలి ముందుగా మనం మొదటి బహుపతి తీసుకుందాం పిఆఫ్ఎక్స్ ఎక్స్ పవర్ ఫోర్ హయ్యస్ట్ ఎక్స్ పవర్ ఫోర్ కాబట్టి ఎక్స్ పవర్ ఫోర్ తీసుకున్నాను ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ పదం ఉండాలి చూడండి ఇక్కడ ఎక్స్ క్యూ పదం లేదు అందుకని ప్లస్ జీరో ఎక్స్ క్యూబ్ జీరో ఎక్స్ క్యూబ్ రాసుకోండి నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ పదం లేదు చూడండి కాబట్టి జీరో ఎక్స్ స్క్వేర్ ఆ పదాలు లేకపోతే వాడు జీరో పెట్టుకోండి నెక్స్ట్ ఎక్స్ ఉండాలి మైనస్ ఫైవ్ ఎక్స్ నెక్స్ట్ స్థిర పదం ఉండాలి ప్లస్ సిక్స్ సరిపోయింది పి ఆఫ్ ఎక్స్ మనం సెట్ చేసుకోము అలాగే ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జిఫ్ఎక్స్ ఆర్డర్లో రాసుకోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ దీంట్లో పదాలు లేకపోయినా పర్వాలేదు లేకపోతే అక్కడ మీరు జీరో పెట్టుకోక్కర్లేదు బట్ ఆర్డర్లో మాత్రం రాసుకోండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ పిఆఫ్ఎక్స్లో మాత్రం ఏవైనా పదాలు లేకపోతే అక్కడ ఖచ్చితంగా జీరో పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం భాగిద్దాం భాగించినప్పుడు మళ్ళీ మనం బాగా సింబల్ వేసుకుంటాం ఇప్పుడు చూడండి మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించాలి అంటే ఎక్స్ పవర్ ఫోర్ని మనం ఏం చేయాలి మైనస్ ఎక్స్ స్క్వేర్తో భాగించాలి చూడండి ప్లస్ బై మైనస్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ఎస్ స్క్వేర్ సో మైనస్ ఎక్స్ స్క్వేర్ వెయ్యండి ఇప్పుడు రాయండి మైనస్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ కన్నాయండి నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్తో మనం ఇంటూ చేస్తాం మైనస్ ఎక్స్ స్క్వేర్తో టూతో ఇంటి చేయండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ఎస్ స్క్వేర్ టూ ఎక్స్ఎస్ స్క్వేర్ అంటే మైనస్ టూ ఎక్స్ఎస్ స్క్వేర్ వచ్చింది అంటే ఎక్స్ స్క్వేర్ కింద రాయాలి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మనం ఏ పదం కింద ఆ పదమే రాసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తీసేస్తున్నాం కాబట్టి మైనస్ అలాగే ఇక్కడ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్స్ క్యూబ్ పదం వచ్చేస్తుంది జీరో ఎక్స్ క్యూబ్ ఇంకా ఎక్స్ క్యూబ్ రాయక్కర్లేదు నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఫాలో అయిపోయింది సరిపోతుంది అంటే ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ అలాగే మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ మొదటి పదాన్ని ఈ మొదటి పదంతో డివైడ్ చేయండి అంటే టూ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ స్క్వేర్ బై మైనస్ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ బై మైనస్ మైనస్ టూ సో మైనస్ టూ రాయండి సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ టూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ కింద రాసి తర్వాత చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ టూస్ ఫోర్ ఈ సిక్స్ కింద రాయండి నెంబర్ కాబట్టి మైనస్ ఫోర్ నెంబర్ కాబట్టి ఈ సిక్స్ కింద రాయండి నెక్స్ట్ ఇప్పుడు తీసేస్తున్నాం సింబస్ చేంజ్ చేసేయండి మైనస్ ప్లస్ రెండు క్యాన్సిల్ సో మైనస్ ఫైవ్ ఎక్స్ చూడండి ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే ప్లస్ టెన్ ఆటోమేటిక్గా శాషం ఏమైంది మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ అలాగే బాగఫలం ఎంత అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ అదే పాయింట్ ఇక్కడ రాయండి బాగఫలము ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ శేషము ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టెన్ ఓకే ఇక్కడితో మనకి ఈ క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది దీంతో ఈ వీడియో కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో అభ్యాసం త్రీ పాయింట్ ఫోర్లో ఉండే రిమైనింగ్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం అంతవరకు వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ